దృష్టిపడుతున్నారు. ఇంతటితోనే ఆగలేదు. వియత్నాంకి సంబంధించి మీరు చూస్తే ఆ ప్రభావం ఒకసారి మీరు చూడొచ్చు. వియత్నాంతో పాటు చైనా ఫిలిప్పీన్స్లో కూడా అపార నష్టాన్ని కలిగించింది యాగి. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 150 మందికి పైగా మృతి చెందారు ఈ యాగి ప్రభావానికి. వేలాది మందికి గాయాలయ్యాయి. చైనాలో 30 మందికి పైగా మృతి చెందారు యాగి తుఫాను ప్రభావంతో. ఒక చైనాలోని 80,000 కోట్ల రూపాయల ఆస్తి నష్టాన్ని కలగజేసింది యాగి. 300 కిలోమీటర్లకు పైగా వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. ప్రళయాన్ని తలపించింది యాగి తుఫాను. వియత్నాం రాజధాని హనోయిలో చాలా ప్రాంతాల్లో ఇంకా కరెంటు కూడా పునరుద్ధరించబడలేదంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ఉంది అనేది. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో జనావాసాల వైపు వస్తోంది అక్కడికి సంబంధించి అంటే మొసలు కావచ్చు ఇవన్నీ కూడా. రోడ్లపైన ఎక్కడ చూసినా చెట్లు కరెంటు స్తంభాలు విరిగిపడిన దృశ్యాలు. ఒకసారి ఆ విజువల్ చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడదాం. ఐ రిక్వెస్ట్ పీసీఆర్ ఒక్కసారి ఆ వాయిల్ ఆ వాల్యూమ్ని ఆ విజువల్స్ వాల్యూమ్ని అలాగే హై చేసి ఉంచండి. లెట్ మీ టాక్ ఆన్ దట్, వాటి మీద మాట్లాడే ప్రయత్నం చేస్తాను. కాస్త వాల్యూమ్ పెంచండి. విజువల్స్ మీరు చూస్తున్నారు అక్కడ ఆ విజువల్స్. ఒకసారి ఆ సౌండ్ చూడండి. ఒకసారి ఆ ప్రళయానికి సంబంధించి ఏ స్థాయిలో చెవులు కనుక అక్కడ కనుక మనం పెట్టి ఉంటే బహుశా ఎటువంటి పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మొత్తం చెట్లన్నీ కూడా ఏ స్థాయిలో ఊగిపోతున్నాయి. మొత్తం తాడి చెట్లు అయితే మాత్రం ఒకవైపు ఉండిపోయాయి. యాక్చువల్గా సాధారణంగా తాడి చెట్లు ఏ స్థాయిలో అంటే ఎంత తీవ్రతతో ఉంటాయో మనం చూస్తూ ఉంటాం. ఎంత నిజకర గాలు వచ్చినా సరే తట్టుకొని నిల్చుంటుంటాయి. అటువంటి తాడి చెట్లు కూడా విరిగిపోయాయి. దాంతోపాటు అదిగో మీరు చూస్తే కనుక అక్కడ ఇగో ఈ కారు చూడండి, గాలి ధాటికి ఏ స్థాయిలో కొట్టుకుపోతుందో. దాదాపు కొన్ని 1,000 కేజీలు ఉంటుంది, ఇన్ఫాక్ట్ టన్నులో ఉంటుందని చెప్పుకోవచ్చు ఒకనొక సందర్భంలో. అటువంటి వాహనాలు కూడా కొట్టుకుపోయాయి. ఇక నిర్మాణాలకు సంబంధించి అయితే మాత్రం చెప్పనక్కర్లేదు, పూర్తిగా తునకలైపోయాయి. పెద్ద పెద్ద చెట్లు అయితే విరిగి పడిపోయాయి. రోడ్ల మీద భీకర గాలులు ప్రళయాన్ని సృష్టించాయి. ఎక్కడ చూసిన అదుగు ఆ గ్లాసు మీరు చూడొచ్చు. పూర్తిగా నిర్మాణాలకు సంబంధించి అక్కడ మరీ ఎత్తులో ఉన్న ప్రాంతాలకైతే మాత్రం ఆ గాలుల బీభత్సం అయితే మాత్రం మరీ ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు చైనా వియత్నాం ఫిలిప్పీన్స్లో యాగి చేసిన తుఫాను, యాగి తుఫాను ప్రభావం. ఒకసారి ఆ వీడియోని ఆ విజువల్స్ని వినే ప్రయత్నం చేద్దాం. ఇది విండ్ పవర్. విండ్ పవర్ అంటే ఇటు గాలితో పవర్ జనరేట్ చేస్తూ ఉంటుంది. సో అటువంటి విండ్ పవర్ కూడా, అటువంటి విండ్ పవర్స్ కూడా మనం నిన్న కూడా మాట్లాడుకున్న సందర్భం, ఆ గొట్టాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఎందుకంటే ఆ గొట్టాల మధ్యలో నుంచి మనుషులు వెళ్ళి పైన ఆ టర్బన్స్ ఉంటాయి కదా, వాటిని మరమ్మతులు చేస్తూ ఉంటారు, వాటిని ఆపరేట్ చేస్తూ ఉంటారు. సో అటువంటి పరిస్థితి, సో అటువంటి విండ్ పవర్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కావచ్చు, అంత పెద్ద పెద్ద స్తంభాలు కూడా నేల కూలిపోయాయంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎంతటి భీకర గాలులు అక్కడ ఏర్పడ్డాయన్నది. అంతేకాదు ఆ విరిగిపోయిన టర్బన్స్ కూడా మొత్తం కింద పడిపోయాయి. ఒక్కసారి చూడండి ఆ ఫ్యాన్స్ చాలా బరువుగా ఉంటూ ఉంటాయి, చాలా ఎత్తులో ఉంటాయి. గాలికి అటునుంచి వచ్చే గాలికి సరిసమానంగా వాటిని డైవర్ట్ చేసుకుంటూ ఉంటాయి. సో అటువంటి ప్రభావం ఇక్కడ మీరు చూడొచ్చు. పూర్తిగా నీట మునిగిన ఇళ్లకు సంబంధించి ఎక్కడా కూడా ఇంటి జాడ తెలియదు. వరదల్లో చిక్కుకుపోయిన వాళ్ళకి సంబంధించి విజువల్స్ మనం చూస్తున్నాం. ఒకసారి విజువల్ చూద్దాం.
వరదల్లో కొట్టుకుపోతున్న వ్యక్తులని ఒక కేవలం ఒక కర్ర సాయంతో అక్కడ కాపాడుతున్న ప్రజలకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. చైనా, వియత్నాం, ఫిలిప్పీన్స్ ఎక్కడ చూసినా ఇటువంటి విజువల్స్ హృదయ విదారక దృశ్యాలే. 80 వేల కోట్ల ఆస్తి నష్టం కలిగించింది చైనాలోనే అంటే అర్థం చేసుకోవచ్చు ఈ యాగి తుఫాను ఎటువంటి నానా యాగి చేసిందన్నది. ప్రజల జీవితం పూర్తిగా స్తంభించుకుపోయింది. దక్షిణ చైనా మీద దీని ప్రభావం మరీ తీవ్రంగా ఉంది. విజువల్స్ మీరు చూస్తున్నారు, వరదల్లో కొట్టుకుపోతున్న వ్యక్తిని ఒక కర్ర సాయంతో అక్కడ వాళ్ళు కాపాడుతున్నారు. ఒక వ్యక్తి అందుకోవడంతో వెంటనే మిగిలిన నలుగురు కూడా అక్కడ చిన్నారు కూడా సాయం అందించేందుకు వెళ్ళిందంటే అక్కడ అదుగు మీరు చూస్తే కనుక ప్రతి ఒకరినొకరు అక్కడ సాయం తీసుకుంటూ వాళ్ళని కాపాడుతున్న విజువల్స్ పూర్తిగా ప్రకృతి ప్రళయ తాండవానికి సంబంధించి విజువల్స్ మనం చూడవచ్చు. ఎందుకంటే మీరు ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుందంటే ఆ చెట్లు కొమ్మలు కావచ్చు, కర్రలు కావచ్చు, పెద్ద పెద్ద దుంగలు కావచ్చు, ఇవన్నీ కూడా వరద ప్రవాహానికి కొట్టుకొచ్చేస్తున్నాయి. సాధారణంగా వాళ్ళు రోజు ప్రయాణం చేసే రోడ్డు, కార్లు అలాగే ద్విచక్ర వాహనాలు వెళ్తూ ఉంటాయి. కానీ అక్కడ యాగి తుఫాను ప్రభావంతో రోడ్ల మీద భారీగా చెట్లు కూలిపోయాయి. దాంతో అక్కడ మీరు చూస్తే కనుక కొన్ని వేలల్లో చెట్లు నాశనం అయిపోయాయి. అక్కడ మీరు చూడవచ్చు ఒక కొమ్మ అయితే విరిగి పడిపోయింది. మరి ముఖ్యంగా 300 కిలోమీటర్లు గంటకు 300 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తే అక్కడ పరిస్థితి ఏంటి? అక్కడ ఆ విధ్వంసానికి అక్కడ ప్రజలు తమ వాహనాన్ని ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. మా ప్రాణాలు దక్కితే చాలు మహాప్రభు అంటూ కూడా ఎవరి వాహనాలని ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద మీరు ఎక్కడ చూసినా ఇలాగే కనిపిస్తుంది. ఎందుకంటే వాహనం మీద వెళ్తుంటే వాహనం గాల్లో తేలుతోంది, రోడ్ల మీద నడుస్తూ ఉంటే మనిషి కొట్టుకుపోతున్నాడు. ఇక టూ వీలర్ మీద వెళితే ఇంకా చెప్పనే అక్కర్లేదు. మనిషి ఒకవైపు, టూ వీలర్ ఒకవైపు, ఫోర్ వీలర్ అంటే కారు మీద వెళ్తున్నారనుకుందాం, ముందు టైర్లు ఇలా లేస్తున్నాయి గాల్లో, లేచిన తర్వాత పక్కకు కొట్టేస్తాం, అటువంటి పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో తమ ప్రాణాలు దక్కించుకోవడానికి దగ్గరలో ఉన్న షెల్టర్స్ని తీసుకున్నారు, దగ్గరలో ఉన్న ఆశ్రయం పొందేందుకు ప్రయత్నం చేస్తారు. ఇక్కడ మీరు చూడవచ్చు భవనం లోపలికి గాలుల తీవ్రత మీరు చూస్తున్నారు. ఇది కరెక్ట్ మీ ఫ్రెండ్ పార్కింగ్ స్థలం అనుకుంటా, పార్కింగ్ స్థలంలోకి ఎలా వచ్చేస్తుందో మీరు చూడవచ్చు. భీకర గాలులు, ఒక పక్క వర్షం మరొక గాలి, 300 కిలోమీటర్లు అవును గంటకు 300 అదుగు మీరు చూడండి, ఒక భారీ ఈదురుగాలులకి అక్కడ వాహనం ఎలా పక్కకు ఒరిగిపోయిందో ఇక్కడ.